సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో టీనేజర్లకు కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. థర్డ్ వేవ్ రానుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 96% మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. 50% రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ప్రతి మండలంలో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచామని, టీనేజర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. మరి ఈరోజు సూర్యాపేటలో 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతీ యువకులకు వ్యాక్సినేషన్ చేయడం ప్రారంభం చేసుకున్నాం. కావచ్చు ఈ అన్ని చోట్ల కూడా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఏ గ్రామాలలో మండల కేంద్రాల్లో పట్టణంలో కేంద్రాల్లో ప్రతి చోట కూడా మీకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది కాబట్టి మరి యువత మొత్తం కూడా వచ్చి తొందరగా వ్యాక్సినేషన్ చేయించుకోండి, మంచిగా ఉంటుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జిల్లా